ఏషియానెట్ న్యూస్ కి స్వాగతం. ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్, బెయిల్ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు రాజకీయాల్లోకి రాకముందు ఉద్యోగం చేసే సమయంలో తప్పుడు విద్యార్హతతో సంబంధించిన సర్టిఫికెట్లను ఉద్యోగం కోసం సమర్పించినట్టుగా లోకాయుక్తకు మేయర్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ అంశానికి సంబంధించి మేయర్ కుమార్ ఫిర్యాదు మేరకు విచారణ చేయాలని సిఐడిని లోకాయుక్త ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సిఐడి అధికారులు అశోక్ బాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ కోసం గురువారం రాత్రి అశోక్ బాబును సిఐడి అధికారులు గురువారం అర్ధరాత్రి ఆయన్ని ఇంటి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటనను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అర్ధరాత్రి పూట అశోక్ బాబును అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అశోక్ బాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేతలు ఇవాళ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రశ్నించిన వారిపై వేధింపులు చేయడంతో పాటు అక్రమంగా కేసులు పెట్టి జగన్ సర్కార్ వేధింపులకు గురిచేసిందని చంద్రబాబు విమర్శించారు. టాలీవుడ్ డ్రగ్ కేసులో ఎక్సైజ్ శాఖకు ఈడీ మరోసారి లేఖ. టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంబంధించి కీలకమైన పత్రాలన్నింటిని కూడా తమకు ఇవ్వాలని ఈడీ తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కు ఇవాళ మరోసారి లేఖ రాసింది. గత వారంలోనే ఈ డిజిటల్ రికార్డులన్నింటినీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అందించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్స్ పై ఈడీ ఇంప్లీడ్ అయింది. అయితే ఈ కేసుపై విచారణ సందర్భంగా గత వారంలో హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ భద్రపరిచిన డిజిటల్ రికార్డులన్నింటినీ కూడా ఈడీకి అందించాలని కోరింది. అయితే ఇప్పటి వరకు ఈ రికార్డులను అందించకపోవడంపై ఈడీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే వెంటనే ఈ రికార్డులన్నింటినీ కూడా ఇవ్వాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా తమకు రికార్డులు అందలేదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈడీ అధికారులు మరోసారి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఇవాళ మరోసారి లేఖ రాశారు. హిజాబ్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. హిజాబ్ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశానికి సంబంధించి కర్ణాటక హైకోర్టు విస్తృత ధర్మాసనం నిన్న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. అయితే స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది. విచారణ సందర్భంగా ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. అయితే ఈ పిటిషన్పై సరైన సమయంలో విచారణ చేస్తామని కూడా తెలిపారు. అయితే ఈ అంశానికి సంబంధించి తొలుత కర్ణాటక హైకోర్టు విస్తృత ధర్మాసనం తుది తీర్పు రానివ్వండి చూద్దామని కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ సందర్భంగా పిటిషనర్కు సూచించారు. అయితే ఈ అంశాన్ని జాతీయ సమస్యగా తీసుకురావద్దని కూడా సుప్రీంకోర్టు పిటిషనర్కు సూచించింది. కర్నూలులో రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. కర్నూలు జిల్లాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. జిల్లాలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మవరం నుంచి కర్నూలుకు వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన వారిలో 4 ఈ ప్రమాదంలో మరణించారు. మరో 2 ప్రమాదంలో గాయపడినట్టుగా అధికారులు తెలిపారు.